ఢిల్లీ లిక్కర్ స్టాక్ కేసులో నిందితుడు బోయినపల్లి అభిషేక్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిబిఐ అధికారులు అభిషేక్ ను కోర్టులో హాజరుపరిచారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోర్టును కోరినట్లు తెలుస్తోంది. సిబిఐ అధికారుల విచారణకు అభిషేక్ సహకరించలేనట్లు తెలుస్తోంది. అందుకే మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని సిబిఐ నిర్ణయించింది. అభిషేక్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, ఢిల్లీ లిక్కర్ క్యాంప్ సంబంధించి గతంలోనే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి అభిషేక్ బోయినపల్లి ఈ గతంలోనే సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచింది. గతంలో ఆయన విచారించాల్సిన నేపథ్యంలో 3 రోజుల కస్టడీ కోరగా కోర్టు అనుమతించింది. గత 3 రోజులుగా అనేక అంశాలపై సిబిఐ అధికారులు అభిషేక్ ని ప్రశ్నించడం జరిగింది. అభిషేక్ ని ప్రశ్నిస్తున్నటువంటి సమయంలోనే, ఆయన నుంచి వివరాలు రాబడుతున్న సమయంలోనే మరికొంతమందిని కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆరోపణలు వచ్చిన వాళ్ళు గాని, అదేవిధంగా ఈడీ కొంతమందిని విచారిస్తోంది, సిబిఐ కూడా కొంతమందిని ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికే ఒకళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పరిస్థితి. కాబట్టి ఈ 3 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో మళ్ళీ సిబిఐ అధికారులు ఇవాళ అభిషేక్ ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మరో 2 రోజుల పాటు కస్టడీని సిబిఐ అధికారులు కోరటం జరిగింది. అయితే కస్టడీ అవసరం లేదని, కస్టడీ లేకుండానే ఆయన విచారించేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి అభిషేక్ తరపు న్యాయవాదులు కోరారు. దీనికి సిబిఐ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ విధాన రూపకల్పనకు సంబంధించి అభిషేక్ చాలా కీలక పాత్ర పోషించారు. విధాన రూపకల్పనకు ముందే కొంతమంది దీంతో సంబంధం ఉన్న ఈ కంపెనీలకి మద్యం డిస్ట్రిబ్యూట్ కానీ కంపెనీల వీళ్ళకి లాభం చేకూర్చేలా ఆయన అనేక మంత్రాంగం నడిపారు. దీనికి హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి వ్యవహారాల్లో అభిషేక్ కీలకమైన పాత్ర. ఇప్పటికీ ఇంకా మరికొన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మరో 2 రోజుల పాటు తమకి ప్రశ్నించేందుకు అవకాశం ఉంది కాబట్టి మరో 2 రోజుల పాటు కస్టడీని కోరటం జరిగింది. ఈ మేరకి అభిషేక్ మరో 2 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మధ్యత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు బోయినపల్లి అభిషేక్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిబిఐ అధికారులు అభిషేక్ ను కోర్టులో హాజరుపరిచారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరడంతో మరో 2 రోజుల పాటు కస్టడీకిస్తూ కోర్టు అనుమతిచ్చింది. కస్టడీ లేకుండానే విచారించే అవకాశం కల్పించాలని అభిషేక్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే సిబిఐ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిబిఐ అధికారుల విచారణకు అభిషేక్ సహకరించనట్లు తెలుస్తోంది. అందుకే మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని సిబిఐ నిర్ణయించింది. అభిషేక్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తోంది.